అమర ప్రేమికులు అనిపించుకున్న జంటలు ప్రాణ స్నేహితులుగా ముద్రపడిన వ్యక్తులు విడిపోవటం మనం చూస్తూ ఉంటాం. అదేంటి అంతగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నవారు ఎలా విడిపోయారని ఆశ్చర్యం కలుగుతుంది చూసేవారికి. అయితే విడిపోయిన ఆ వ్యక్తులను అడిగితే తమకు తెలియని తమకు నచ్చని విషయాలు తమ భాగస్వామిలో లేదా స్నేహితునిలో ఉన్నాయని చెప్తారు. అనుబంధాల్లో నిజాయితీ ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమించుకోవటం మొదలుపెట్టాక లేదా స్నేహం చేయటం మొదలుపెట్టాక ఇద్దరు వ్యక్తులు ఒకరికి నచ్చేలా ఒకరు ఉండాలని తాపత్రయపడుతుంటారు. అందుకే నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే లాంటి మాటలు ప్రేమికుల మధ్య వినబడుతుంటాయి. ఒకరిని ఒకరు ఆకర్షించుకునే క్రమంలో ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు, కొందరు మోసాలు సైతం చేస్తుంటారు. అలాంటప్పుడు అసలు రూపాలు బయటపడితే భరించలేని వేదన మిగులుతుంది. అలా కాకుండా తాము ఎలాంటి వారో అలాగే ఇంటా బయట అందరి దగ్గర ఉండగలిగితే అలాంటి వ్యక్తులను నిజాయితీ పరులని చెప్పవచ్చు. ఇలాంటి వారు తమ నిజస్వరూపాన్ని దాచడం లేదు కనుక తమతో తాము సంతోషంగా ఉంటారు. అలాగే తమతో ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచుతారు. తామేంటో నిజాయితీగా బయటకు వెల్లడించడం వలన వారిని ఆ విధంగా నచ్చిన వారే వారికి దగ్గరవుతారు. ఒకరికొకరు పూర్తి స్థాయిలో అంగీకరించిన అనుబంధాల్లో విడిపోయేంత స్థాయిలో గొడవలు మనస్పర్ధలు రావు. ఒక వ్యక్తి ఒక రిలేషన్లో ఒక భార్యతో కానీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ నిజాయితీగా ఉంటున్నాడు అంటే మనం ఏమనుకుంటామంటే అతను ఆ రిలేషన్షిప్కి ఎక్కువ విలువ ఇస్తున్నాడు, లేకపోతే ఆ రిలేషన్షిప్లో చాలా బలం ఉంది అని అనుకుంటాం మనం. కానీ ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా ఈ వ్యక్తి ఎంతవరకు నిజాయితీగా ఉంటాడు ఒక రిలేషన్లో అనే దాన్ని నిర్ధారిస్తుంది. అయితే ఒక వ్యక్తికి సెల్ఫ్ ఎస్టీమ్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసం, తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పుడు ఎటువంటి పరిణామమైనా తట్టుకోగలుగుతాడో, ఎవరైతే ఆన్సర్ ఎలా వచ్చినా వినగలుగుతాడో, అండ్ ఎవరైనా వద్దు అని చెప్పినా కూడా నన్ను ఏదో రిజెక్షన్ చేస్తున్నారు అని కాకుండా వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు వద్దనుకున్నారు అని సింపుల్గా తీసుకోగలుగుతాడో అటువంటి వ్యక్తి నిజాయితీగా ఉంటాడు రిలేషన్స్లో. అయితే రిలేషన్షిప్ క్వాలిటీ బాగాలేదు ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తే అని మనం చెప్పలేం, రిలేషన్షిప్ క్వాలిటీని మనం మెజర్ చేయలేం. బట్ ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల అతను ఒక రిలేషన్లో ఎంతవరకు నిజాయితీగా ఉంటాడు అనేది ఆధారపడి ఉంటుంది. నిజాయితీగా మనసులో మాట చెప్పలేనప్పుడు అలాంటి వారితో ఉన్న బంధంలో కూడా నిజం నిజాయితీ ఉండవు. మనసులో మాట చెప్పకుండా బయటకు మంచిగా అనుకూలంగా ఉన్నట్టుగా నటించినప్పుడు వారి మనసులో అవతలి వ్యక్తి పట్ల ఉన్న నెగటివ్ అభిప్రాయం క్రమంగా పెరిగి పెద్దవుతుంది. దాంతో ఏదో ఒకరోజు వారి మధ్య గొడవలకు అది మూలమవుతుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక భార్య తన జాబ్ నుండి వచ్చి ఇంట్లో పనంతా చేస్తుంటే ఇంట్లో ఊరికే ఉన్న భర్త ఏమాత్రం సహాయం చేయకుండా ఫోన్లో కాలక్షేపం చేస్తున్నాడు. ఆమెకు బాగా కోపం వచ్చింది. అయితే తను కోపం చూపిస్తే అతనేమనుకుంటాడో, అత్తగారు ఏమంటుందో అనే భయంతో ఆమె మౌనంగా పనిచేస్తోంది. ఆమె తనలోని ఆ కోపాన్ని అలాగే లోపలే దాచుకోవటం వలన అది ఆమెలో అతని పట్ల వ్యతిరేకతగా మారుతుంది. అయితే తర్వాత రోజు ఆమె తన మనసులో ఉన్నది బయటపెట్టింది. అప్పుడు అత్తగారు లేరు. అతను కూడా అనునయంగా మాట్లాడుతూ, మా అమ్మ ముందు నేను పనిచేస్తే ఆమె నిన్నే తిడుతుంది, అదంతా ఎందుకని ఊరుకున్నాను, చేయకూడదని కాదు అని చెప్పాడు. దాంతో అక్కడితో ఇరువురిలో ఎలాంటి నెగటివ్ భావోద్వేగాలు పెరగకుండా ఆ సమస్య సమసిపోయింది. బంధాల్లో ఇలాంటి నిజాయితీ ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరిలో ద్వేషభావాలు పెరగవు. భార్య భర్తల విషయంలో ఇలా ఒక విషయాలు ఫ్రాంక్గా చెప్పుకోకపోవడం ఒకరితో ఒకళ్ళు, అండ్ అబద్ధాలు చెప్పుకోవడం అండ్ విషయాలు దాచుకోవడం వల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెన్స్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యకి భర్త, భర్తకి భార్య అర్థం కారు. ఎందుకంటే ఒక భర్త ఏ కారణం వల్ల ఒక నిర్ణయం తీసుకున్నాడు అనేది భార్య గెస్ చేయలేదు. ఎందుకంటే భర్త ఒక ఇన్ఫర్మేషన్ పీస్ని దాచిపెట్టాడు. దాచిపెట్టినప్పుడు భార్య ఏమనుకుంటుంది, ఆలోచిస్తుంది, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు ఇలా అంటున్నాడు, అర్థం కాదు భార్యకి. అయితే ఒకవేళ భర్త ఇంటెన్షన్ మోసం చేయడం అయితే అది కంప్లీట్ ఒక రకం. అయితే అందులో ఏంటంటే కంప్లీట్గా అసలు అక్కడ రిలేషనే లేదు మోసం ఉన్నప్పుడు. అలా కాకుండా మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా నిజం చెప్పలేక లేకపోతే నిజాన్ని గుర్తు చేసుకోలేక తనని తాను, అలా కూడా కొంతమంది నిజాలు చెప్పరు, వాళ్ళకి అది నిజం గుర్తు చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆ విషయం గురించి ఇంకా మాట్లాడొద్దు అని నిర్ధారణకు వస్తారు.
సో అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఒక అన్ప్రెడిక్టబిలిటీ వస్తుంది రిలేషన్లో. ఏంటంటే భార్యకి భర్త అనేవాడు అర్థం కాడు, భర్తకి భార్య అర్థం కాదు. ఎందుకు చేస్తుంది. దాంట్లోంచి ఏంటంటే ఎక్కడ లేని అపోహలు, ఎక్కడ లేని మిస్అండర్స్టాండింగ్స్. ఎప్పుడైతే ఒక మనిషికి క్వశ్చన్ వస్తుందో మనసులో ఎందుకని, దానికి ఆన్సర్ కోసం తాపత్రయపడతాం మనం. అప్పుడేమవుతుందంటే కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్కి అది పునాది. దాని తర్వాత అవును నేను ఎందుకు చేసా పో అయితే అని ఆన్సర్ ఇస్తాడు ఆయన ఆవిడ కానీ. అప్పుడేమవుతుందంటే అలా ఆ గొడవ అనేది పెరుగుతూ పెడుతుంది. అబద్ధం అనే పునాది మీద అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేని దాన్ని ఊహించుకుని ఒకరు ఫిల్ చేసి ఆ బేసిస్ మీద, ఆ ఫౌండేషన్ మీద ఆర్గ్యుమెంట్ అనేది బిల్డ్ అయ్యి ఒకరితో ఒకళ్ళు ఏదో ఒకటి అనేసుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అన్ని ఊహలు మధ్యలో ఫిల్ చేసుకుంటూ అలా గొడవ అనేది పెద్దదవుతుంది. ఇతరుల్లో తమకు నచ్చని విషయం కనిపించినప్పుడు వెంటనే బయటకు చెప్పలేరు ఎవరైనా. ఎందుకంటే మీరు ఈ విషయంలో నాకు నచ్చలేదు అని మనం అనగానే మన పట్ల వారు వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే తమకు నచ్చని విషయాలు తమ కళ్ళ ముందు జరుగుతున్నా నవ్వుతూ భరిస్తుంటారు చాలామంది. అంటే వారు అక్కడ తమ సహజమైన తత్వాన్ని దాచేస్తున్నారు. తిరస్కారం ఎదురైనా పర్వాలేదు అనే ధైర్యమున్నవారు మాత్రమే తమ మనసులో ఉన్నది బయటకు చెప్పగలుగుతారు. దీని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో మన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అవతలి మనిషికి మనం నచ్చకపోవచ్చు. అందుకే మనలో చాలామంది బయట ప్రపంచంలో ఉన్నప్పుడు తమకు నచ్చినట్టుగా కాకుండా ఎదుటివారు తాము ఎలా ఉంటే ఇష్టపడతారో అలా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇంట్లో భార్యాభర్తల బంధంలో లేదా కుటుంబంలో ఇతర అనుబంధాల విషయంలో కుటుంబ సభ్యులు తమలోని నిజరూపాన్ని బయటపెట్టడం వలన గొడవలు వస్తుంటాయి. అంటే ఇళ్లల్లో మనుషులు ఎలాంటి ముసుగు లేకుండా ప్రవర్తించడం వలన బయట సమాజంలో మంచిగా కనిపించే వారికి కూడా ఇంట్లో వారితో పడకపోవచ్చు. ఇలాంటప్పుడు నిజాయితీగా అసలు రూపాలు బయటపెట్టుకుని తిట్టుకోవటం కంటే తమ బంధాన్ని నిలబెట్టుకోవటంలో నిజాయితీని చూపాలి. తమ మధ్య మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుని పరిష్కరించుకోవటం మంచిది. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ తమ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇరువురూ కూర్చుని వాటిని చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా చెప్పకపోతే సమస్యలు వస్తాయి, దానివల్ల అపోహలు వస్తాయి. నిజాయితీగా చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక విషయాన్ని మనం వినలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఎవరైనా అడిగితే వాళ్ళు మాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్పారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అలాగా ఒక కుటుంబంలో వ్యక్తులకి, భార్యాభర్తల్లో భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ నిజాలు విన్నప్పుడు కూడా ఒకవేళ హానెస్టీ ఉన్నా కూడా డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల కూడా కొంతమంది భయపడతారు నిజాలంటే. అందుకని భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది ఏంటంటే హెల్దీ బౌండరీస్. హెల్దీ బౌండరీస్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో చేసి ఒక నాకు నచ్చింది ఇది కానీ నీకు నచ్చకపోతే నువ్వు వేరేదైనా చేయొచ్చు అనే స్వేచ్ఛను ఎప్పుడైతే ఇస్తామో, హానెస్ట్గా ఆన్సర్స్ చెప్పినా, మాట్లాడేటప్పుడు హానెస్ట్గా ఏదైనా రిజెక్ట్ చేసినా, నాకు వద్దు అని చెప్పినా, నాకు కావాలి అని చెప్పినా, హానెస్టీతో చెప్పినప్పుడు గొడవలు రావు. ఎప్పుడంటే మనం మొత్తం బౌండరీస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఎదుటి వ్యక్తికి కూడా, ఈ వ్యక్తికి కూడా ఆలోచనలు ఉండొచ్చు, తన ఒపీనియన్స్ తనవి నావి నావి అని ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకుంటామో అప్పుడు మనం ఎంత హానెస్ట్గా ఉన్నా ప్రాబ్లమ్స్ రావు. సో హానెస్టీ అనేది రిలేషన్షిప్స్ని చాలా బాగా నిలబెడుతుంది. అంతేకాదు ఒక వ్యక్తిత్వాన్ని కూడా నిలబెడుతుంది. రిలేషన్స్ పక్కన పెడితే ఒక నేనుగా నా గురించి నేను మంచిగా భావించాలి అంటే నేను హానెస్ట్గా ఉన్నాను అన్నప్పుడు నాకు నా ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. దానిలోంచి ఏంటంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ కోసం కానివ్వండి, రిలేషన్షిప్స్ కోసం కానివ్వండి, కంపల్సరీగా ఒక మనిషి హానెస్ట్గా ఉండాలి. మనతో అనుబంధంలో ఉన్నవారి గురించి మన మనసులో కొంత అయిష్టత ఉంటే దానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఎట్టి వ్యక్తిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి అసంతృప్తులున్నాయి అనే విషయంలో ఇద్దరికీ స్పష్టత ఉన్నప్పుడు, ఒకరి మనసులో భావాలు ఒకరికి తెలిసి కూడా ప్రేమించగలిగినప్పుడు అప్పుడు ఒకరికి ఒకరు ఎమోషనల్ సపోర్ట్గా ఉండగలుగుతారు. లేకపోతే ఒంటరితనం భావన మిగులుతుంది.